దేశంలో రాష్ట్రంలో శాంతి సామరస్యాల కోసం ప్రజలందరూ కలిసి పనిచేయాలి. ఎంపీజే రాష్ట్ర అధ్యక్షులు షేక్ అబ్దుల్ రజాక్ విజయవాడ ఎంపీజే సంస్థ మీడియాను ఉద్దేశించి ఈరోజు మాట్లాడటం జరిగింది. ఈ ప్రెస్ మీట్లో సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు షేక్ అబ్దుల్ రజాక్ మాట్లాడుతూ, ఎంపీజే సంస్థ మతతత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తుందని, గత కొన్ని సంవత్సరాలుగా దేశంలో విద్వేషపూరిత వ్యాఖ్యలు ప్రసంగాలు గణనీయంగా పెరిగాయని, కొన్ని శక్తులు ఉద్దేశపూర్వకంగా ముస్లింలను రెచ్చగొట్టడానికి మరియు దేశంలో అశాంతిని వ్యాప్తి చేయించడానికి వారిని లక్ష్యంగా చేసుకుంటున్నాయని, వారి చర్యలను దేశ ప్రజలు రాష్ట్ర ప్రజలు తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. దేశంలో బుల్డోజర్లను ఉపయోగించి ఆస్తులను కూల్చివేయడంపై ఆయన మాట్లాడుతూ, ఇది దేశంలో వేగంగా వ్యాప్తి చెందుతున్న చట్ట విరుద్ధమైన ఆచారమని, కూల్చివేయబడుతున్న చాలా ఆస్తులు లేదా గృహాలు మతపరమైన మైనారిటీలకు ముఖ్యంగా ముస్లింలకు చెందినవి కావడం చాలా విచిత్రమని అన్నారు. ఈ మధ్య జస్టిస్ బీఆర్తో కూడిన సుప్రీంకోర్టు బెంచ్ నుండి ప్రశంసనీయమైన వ్యాఖ్యలు వచ్చాయని, కేవలం నేరానికి పాల్పడిన వ్యక్తికి చెందిన ఆస్తులు ఉన్నందున వాటిని కూల్చివేయలేము అని సుప్రీంకోర్టు పేర్కొంది అని, ఈ విషయంపై సుప్రీంకోర్టు దేశవ్యాప్తంగా మార్గదర్శకాలను జారీ చేసిందని, సంబంధిత అధికారులందరూ కోర్టు ఆదేశాలను ఖచ్చితంగా పాటిస్తారని మేము ఆశిస్తున్నాము అని తెలిపారు. ఈ సున్నితమైన సమస్యపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు పౌర సమాజం మరియు మీడియా సమిష్టి కృషి చేయాలని మేము ఆశిస్తున్నామని, పౌరులందరి గౌరవం మరియు వారి హక్కులను పరిరక్షించడం ప్రభుత్వ బాధ్యత అని, దానికోసం ఎంపీజే పనిచేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీజే ఉపాధ్యక్షులు షేక్ ముస్తఫా, కోశాధికారి వలియా, కార్యవర్గ సభ్యులు పెమ్మాడి రవి, మాజీ ఉపాధ్యక్షుడు షేక్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.